హాయ్ అండి వెల్కమ్ టు సింధు టసల్స్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూపించేస్తున్నాను నేను దీనికి ఆల్రెడీ ఈ థ్రెడ్స్కి నేను ఆల్రెడీ ఈ బీడ్స్ ఎక్కించేసుకున్నానండి తోటి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఒక హైట్ అయితే ఒక ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది ఫైవ్ కాదు ఫోర్ ఇంచెస్ అండి ఎగ్జాక్ట్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఆ ఫోర్ ఇంచెస్ని ఇప్పుడు నేను కింద ఒక బీడ్ పైన ఒక బీడు వదులుకుంటూ నేను ఇలా రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇలా చేయాలి ఇలా నేను మొత్తము వన్ ట్వంటీ రౌండ్స్ తీసుకున్నానండి బీడ్తోనేమో సిక్స్టీ రౌండ్స్ తీసుకున్నాను బీడ్స్ తోటి వితౌట్ బీడ్స్ తోటి సిక్స్టీ రౌండ్స్ అలా నేను ఇలా వదులుతూ ఒక టెన్ రౌండ్స్ వేస్తాను తర్వాత మళ్ళీ ఒక టెన్ రౌండ్స్ ప్లెయిన్ వేస్తాను తర్వాత మళ్ళీ బీడ్స్ వదులుతూ ఒక టెన్ రౌండ్స్ ఇలా నేను కంప్లీట్ చేస్తాను అనమాట మొత్తము ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా చూడండి సేమ్ అలానే చేస్తున్నాను ఇలా మొత్తం మనము చు చుట్టేసుకోవాలి నీట్గా కొంచెం అటు ఇటుగాకోకుండా చుట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బీడ్ తోటి ఇలా రౌండ్స్ అనేవి నేను కౌంట్ చేసుకుంటూ నిదానంగా చేసుకోవాలి ఇది చేసుకునేటప్పుడు కొంచెం మనం కౌంటింగ్ అనేది మిస్ కాకుండా ఉంటే ప్రతి ఒక కుచ్చు అనేది ఎగ్జాక్ట్ వస్తుంది లేదు అంటే ఒక టైమో హై ఒక టైము లావు ఒక టైము సన్నగా అలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని రెండు ఇలా మనం పుష్ చేసి బ్యాక్ తీయాలి మొత్తం ఇలా మొత్తం ఇలా చేసేస్తే ఇలా చేసేస్తే మనకు ఇట్లా పుష్ బ్యాక్ చేసి తీసేసుకున్నాం అనుకోండి మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మిడిల్లో పట్టుకొని ఎక్స్ట్రా సెవెన్ ఉంటే ఇప్పుడు కట్ చేసుకోండి లేకుంటే తర్వాత అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ మిడిల్లో మనం ఏదైతే పార్ట్ ఉంటుందో ఇప్పుడైతే నేను జెరీ థ్రెడ్ తీసుకున్నానండి జెరీ థ్రెడ్ వచ్చేసి నేను ఒక ఫోర్ రౌండ్స్ తీసుకున్నాను ఫోర్ రౌండ్స్ ఇలా ఇలా తీసుకొని నేను ఇలా చుట్టేస్తున్నాను చూడండి దీన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా ఇలా చుట్టేసుకోవాలి నీట్గా ప్రతిదీ మనకు అంటే మిస్ కాకూడదండి అక్కడ నేను చూపిస్తున్నాను అందుకే నేను కింద పట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కింద పట్టుకున్నామో దాని మీద కూడా ఒక రౌండ్ చేయాలి ఎందుకంటే మనం ఇలా పైన కలా చుట్టుకుంటూ పోతే కిందది ఊడిపోతుంది కదా అందుకని చెప్పేసి కింద మనకి ఏదైతే వదిలేమో దాని మీద కొంచెం మనము చుట్టేసామనుకోండి ఊడిపోదు ఇప్పుడు దాన్ని నేను పైకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అది పైకి ఉండదు అనుకోండి మనకు అది లోపలికి వెళ్ళిపోతుంది మనకి గలీజ్గా కూడా కనిపించదు థ్రెడ్ అనేది మనకు గోల్డ్ థ్రెడ్ అనేది ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది కానీ ఇది చుట్టడంలోనే మనకు టెక్నిక్ అంతా ఉంటుందండి ఎందుకంటే కొంచెం మిస్ అయింది అనుకోండి మొత్తం అదంతా ఊడిపోతాయి మనకు ఆ కింద బీర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్ అండ్ డౌన్ అయిపోయి మనకు గలీజ్గా కనిపిస్తుంది అనమాట చుట్టుకునేటప్పుడు చాలా నీట్గా చుట్టేసుకోవాలి గ్యాప్స్ అనేవి రాకుండా మనకు ఆ పింక్ కలర్ త్రెడ్గా కనిపించకుండా నీట్గా ఈ గోల్డ్ కలర్ది మనము రౌండప్ చేసేసామనుకోండి నీట్గా వితౌట్ అంటే మనకు పింక్ కలర్ కనిపించుకోకుండా ఇలా నీట్గా అప్ చేసేసుకున్నాక మొత్తము ఇక్కడ నేను ఎంత కష్టపడుతున్నా గట్టిగా అప్ చేయాలండి ఏదో జస్ట్ నార్మల్గా అప్ చేసి లూజ్ లూజ్గా చేస్తే ఊడిపోతుంది మనము స్టిఫ్ తోటి స్టిఫ్నెస్ తోటి ఒక పక్క మనం గట్టిగా పట్టుకొని ఒక పక్క రౌండ్ చేస్తూ దీన్ని చేయాలి ఇలా ఇలా రౌండ్ చేస్తూనే చేయాలి లేకుంటే అది మిస్ అయిపోతుంది మనకు డిజైన్ అనేది కంప్లీట్గా సెట్ కాదు ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మనము ఒక అంటే మనము హాఫ్ ఇంచ్ పైన మనం ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తము ఇట్లా మనము ఇలా వంపేసి దాన్ని మొత్తం టూ సైడ్స్ తీసేసుకొని ఇలా మధ్యలోకి దాన్ని ఇలా వంచేసి ఇప్పుడు మొత్తానికి కలిపి మనము ఈ సి జెరీ థ్రెడ్ని చుట్టేసేయాలి ఈ రెండింటిని కలిపేసి ఇలా మనకు కింద పింక్ కలర్ థ్రెడ్ ఉంది కదా దాది కూడా కనిపించకోకుండా మరీ మొత్తం కాదు కొంచెం వరకు ఇలా చుట్టేసేసి మన కింద కొంచెమే మనకు ఆ బీడ్స్ ఆ పింక్ కలర్ అండ్ బీడ్స్ కనిపించేటట్లు మనము ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని నార్మల్గా మనకి ఏదైతే ఎండింగ్ ఉందో దాన్ని మళ్ళీ రివర్స్ ఇలా మనం కిందకి పెట్టేసామనుకోండి మనకి ఇది ఒక బంచ్ లాగా తయారైపోతుంది ఇలా టస్సల్స్ అన్నీ చేసేసుకోవాలి ఫస్ట్ శారీకి అయితే నేను ట్వంటీ వేస్తున్నానండి ఇలా ట్వంటీ వేసేసి నేను చేస్తున్నాను ఇలా నీట్గా ఇక్కడ నేను చూపించాను కదా సేమ్ ఇలా నేను చూపించినట్లు చేసుకోవాలి చేసుకుంటేనే మీకు నీట్గా వస్తుంది అనమాట ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సెవెన్ ఉంటే నేను కట్ చేశాను సేమ్ మీరు కూడా అలా కట్ చేసుకోండి అంతే అలా కట్ చేసుకున్నాక మనకు రెడీ అయిపోతాయి ఇవి ఇక్కడ కుచ్చులు అనేవి ఇలా నేను చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వీటిని యాడ్ చేసుకుందాం శారీకి ఇలా చేసుకున్న వాటిని ఇలా శారీకి అయితే ఇక్కడ నేను శారీ చూపిస్తున్నాను కదండి ఇలా శారీకి ఇలా ఇవి ప్లెయిన్గా మనం అలానే వదిలేకుండా మనం ఇవి బ్లౌజ్కి డోరీస్ లాగా యూ వేసుకోవచ్చు ఇట్లా శారీస్కి కూడా మనము గ్యాప్ డిస్టెన్స్ పెట్టేసుకొని శారీస్కి వేసుకోవచ్చు అలానే బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కాటన్ థ్రెడ్ తీసుకొని మనకి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి మనం ఏదైతే కుచ్చు తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని కింద నుంచి మనం నాట్ వేసేసి అంటే నేను కాటన్ థ్రెడ్కి నాట్ వేసి కింద నుంచి నీడిలు అనేది తీసుకొని ఇక్కడ మనకు ప్లెయిన్గా లేకుండా జస్ట్ నేను ఒక బీడ్ మనకి ఆ హోల్లో ఏదైతే పడుతుందో అట్లా ఒక బీడ్ తీసేసుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్లు పైన ఏదైతే మనము ఇలా రౌండ్గా చేసామో దాంట్లో కింద నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి ఈ బీడ్ అనేది మనకు ఎగ్జాక్ట్ మనకు ఎక్కడైతే గ్యాప్ కనిపిస్తుందో ఆ గ్యాప్లో ఫిల్ అయిపోతుంది ఇలా ఇలా ఫిల్ అయిపోయి మనకు ఎగ్జాక్ట్ ఇలా కనిపిస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని పైన మళ్ళీ ఒక బీడ్ లాగా వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలా గోల్డ్ బీడ్ కానీ మనకి ఏదైనా సరే శారీలో ఏ కలర్స్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్స్ బీడ్స్ తీసుకోవాలి అంటే నేను గోల్డ్ యూజ్ చేశాను ఇది శారీ అంతా మనకు రెడ్డే ఉంది జస్ట్ బార్డర్లో ఒక జస్ట్ గ్రీన్ ఉంది అంతే ఇలా నేను తీసుకున్న దాన్ని జస్ట్ శారీకి వచ్చేసి జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తున్నాను చూడండి ఇలా జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తున్నాను ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత ఇదే బీడ్ని మళ్ళీ రివర్స్ ఇలా ఈ థ్రెడ్ని ఇదే మనం ఒక టూ త్రీ టైమ్స్ మనము ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే బీడ్లో నుంచి పైన కిందకి మళ్ళీ తీసేసుకోవాలి అక్కడ నేను రౌండప్ చేసేస్తున్నాను నీట్గా ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ దాంట్లో నుంచి కిందకి ఇలా తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని అలా నాట్ మళ్ళీ కిందకి తీసేసుకోవాలి సేమ్ ఇలా తీసేసుకుంటే మనకు అది కుచ్చు అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ మనకు అది పైనుంచి కిందకి తీసుకున్నాం కదా అది గ్యాప్ ఇలా వచ్చింటుంది ఆ గ్యాప్ కనిపించుకోకుండా మనం కొంచెం అది అటు ఇటు అడ్జస్ట్ చేస్తే ఆ జెరీ అనేది మనకు నీట్గా ఉంటుంది ఇలానే ఇంకొకటి కూడా మనం కుట్టేసుకుంటే మనకు శారీ అంతా రెడీ అయిపోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి డిజైను మీకు పిక్ కూడా పెడతాను చూడండి చాలా గ్రాండ్గా చాలా నీట్గా ఉంటుంది మనకు డిజైన్ అయితే ఇలా వచ్చేస్తా చూడండి సింగిల్ కలర్ తోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్